हेलो अंडी नमस्ते वेलकम टू कुक विद नागा ई रोज रेसिपी रव्वा केसरी इंट్లోని వాళ్ళకి స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో రెడీ చేసి పెట్టియొచ్చు చాలా సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం కప్పు రవ్వ తీసుకున్నాను ఇది మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వని లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత టేస్టీగా ఉంటుంది ఇలా డ్రై పాన్ లో ఫ్రై చేయటం వల్న గుండలు కట్టకుండా చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్ లో నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి నెయ్యి ఇలా కరిగిన తర్వాత మీ ఇష్టానికి తగ్గట్టు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై చేసుకునేటప్పుడు నెయ్యి తక్కువగా వేసుకున్నట్లయితే వాటర్ మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి తప్పకుండా వేసుకోండి వాటర్ మరుగుతున్నప్పుడు రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి మరుగుతున్న వాటర్ లో నెయ్యి ఉండటం వల్న రవ్వ అతుక్కోకుండా చాలా చక్కగా ఉడుకుతుంది చూడండి రవ్వ చాలా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టినట్లయితే చాలా సాఫ్ట్ గా తయారవుతుంది రవ్వ వేసిన దగ్గర నుంచి మూత పెట్టి తీసే వరకు కూడా లో ఫ్లేమ్ లో ఉండాలి 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చాలా సాఫ్ట్ గా పొడి పొడిగా రెడీ అయిపోయింది మనము కప్పు రవ్వ తీసుకున్నాం కదండి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు పంచదార యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కరిగి దగ్గరయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ స్వీట్ ని నాన్ స్టిక్ లో కాకుండా సిల్వర్ గిన్నెలో గాని ఇనుప కళాయిలో గాని చేసినట్లయితే వాటర్ యాడ్ చేసినప్పుడు మనం ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసాము అలా కాకుండా 3.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి అలాగే స్వీట్ కరెక్ట్ గా ఉండాలి అంటే కప్పు రవ్వకి 1.5 పంచదార తప్పకుండా యాడ్ చేసుకోండి పంచదార మొత్తం కరిగి ఇలా దగ్గర పడిన తర్వాత కలర్ కోసం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కుంకుమ పువ్వుకి బదులు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ ఉద్దనుకుంటే కుంకుమ పువ్వు గాని ఫుడ్ కలర్ గాని వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా దగ్గర పడిన తర్వాత మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గర పడిన తర్వాత కంపల్సరీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది బాగా కలిసిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి నెయ్యి వేసి ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఇలా వదిలేసినట్లయితే చూడండి నెయ్యి బయటికి వస్తుంది అంటే స్వీట్ రెడీ అయిపోయినట్లు అంతే కాదండి రెడీ అయిపోయిన తర్వాత మనం గరిటెతో ఇలా టచ్ చేస్తే అంటుకోకుండా ఉంటుంది అంటే రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి కలుపుకోవాలి ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్ గా తక్కువ టైం లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజీకి వస్తుంది మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్